హలో మేడమ్ లోస్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్. ఈ వీడియోలో మనం మాచర్ల నియోజకవర్గం ఓటీటీ అప్డేట్ తెలుసుకుందాం. యాక్చువల్లీ మనం మాచర్ల నియోజకవర్గం అమెజాన్ ప్రైమ్ వరకు కొన్నారు అని ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం, కానీ ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ వరకు కొనలేదు అని కొత్త బస్ అండ్ న్యూస్ వచ్చింది. సో అది ఎంతవరకు నిజం, ఒకవేళ నిజం అయితే వేరే ఓటీటీ యాప్ ఏంటి అనేవంటి వివరాలు ఈ వీడియోలో అందిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్లీ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ 1 రానుంది. అంటే ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, లేటెస్ట్గా వినిపిస్తున్న బస్. అయితే ఇది నిజమా కాదా అని చెప్పలేం, కానీ అక్టోబర్ 1 వరకు వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ అక్టోబర్ 1 అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ లేకపోతే 100% ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వరకు కొనలేదు అని మనం ఫిక్స్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇది లేటెస్ట్ న్యూస్ కాబట్టి. అయితే ఒకవేళ అక్టోబర్ 1 ఈ మూవీ ఓటీటీలో రాకపోతే అమెజాన్ ప్రైమ్ వారు తీసుకోలేదు అనే కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మరి ఆ తర్వాత ఏ ఓటీటీ యాప్లో రావచ్చు అని అంటే మాత్రం, ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు కొన్నారు అని స్ట్రాంగ్ బజ్ ముందు నుంచే ఉంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అమెజాన్ ప్రైమ్ అనేది గట్టిగా స్ప్రెడ్ అవ్వింది అంతే. సో ఈ మూవీ మనకి G5 లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రావచ్చు, మోస్ట్ లైక్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అని అనుకోవచ్చు, అది కూడా అమెజాన్ ప్రైమ్ కాకపోతేనే. సో అమెజాన్ ప్రైమ్ వారు ఈ మూవీకి రిలేటెడ్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు అని అన్నారు, కానీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మేము కొనలేదు అని అయితే ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా కొనకపోతే మాత్రం మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు కొనుంటే మాత్రం అక్టోబర్ మంత్ మొత్తం వెయిట్ చేయాలి, అప్పుడు ఆ మంత్ మొత్తం నాకు కూడా రాకపోతే దానికి అర్థం డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు కూడా కొనలేదు అని. అప్పుడు చివరిగా మనకి G5 మిగులుతుంది. ఎస్, G5 వాళ్ళు జనరల్గా ఒక మూవీని ఫాస్ట్గా ఓటీటీలో వేయరు. వాళ్ళ అగ్రిమెంట్స్ మిగతా ఓటీటీ యాప్స్ అగ్రిమెంట్స్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ మాచర్ల సినిమా పరిస్థితి చూస్తుంటే రంగ్ దే వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇట్ మీన్స్ రీసెంట్గా నితిన్ గారి రంగ్ దే మూవీ కూడా ఓటీటీలో మినిమమ్ 4-5 months డిలే అవ్వింది. అలాగే ఈ మాచర్ల సినిమా కూడా ఎక్కువ మంత్స్ డిలే అవ్వే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు డిజిటల్ రైట్స్ ఇంకా కొనలేదు, కానీ అమెజాన్ ప్రైమ్ వారు కొన్నారనే బజ్ వినిపిస్తుంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు కొనబోతున్నారనే బజ్ వినిపిస్తుంది. సో ఇది ఏది కూడా కరెక్ట్ న్యూస్ కాదు, కాబట్టి ఇన్ని రోజులు మనకి ఈ సినిమా ఓటీటీలో రాలేదు. సో హోప్ఫుల్లీ ఈ మూవీ ఓటీటీలో త్వరగా రావాలని కోరుకుందాం. అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఖచ్చితంగా అందిస్తూ ఉంటాం. సో దానికోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు చెప్పలేదు కదా, మేము ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, ఎందుకంటే మూవీ అప్డేట్స్ ఈ మధ్య ఎక్కువ రావట్లేదు కాబట్టి మాకు టైం పాస్ అవ్వదు, మీకు అవ్వదు. సో అందువల్ల మేము ఫ్యాక్ట్స్ ఛానల్ క్రియేట్ చేసాం. అందులో మేము రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ వస్తాం, కాకపోతే లెంతీ వీడియోస్ అండ్ కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ మీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద్వారా త్వరలో స్టార్ట్ చేస్తాం. అండ్ ఇప్పటి వరకైతే పెద్దగా వ్యూస్ కూడా రాలేదు, ఎందుకంటే నేను ప్రమోట్ కూడా చేయలేదు. బట్ హోప్ఫుల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. ఎనీవేస్, దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ ది డే అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ ఏఎంసీ అప్డేట్స్.